ఫ్రెండ్స్ ఈరోజు గులివిందలు తీసుకున్నానండి ఒక కేజీ ఇవి ఎగిరి పెడదాం అనుకుంటున్నానండి కావాల్సిన పదార్థాలు టమాటా అండి పచ్చిపచ్చిగా జ్యూస్లా చేశానండి ఒక నా మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అండి ముక్కలు కోసి పెట్టాను వెల్లుల్లి చిదకొట్టు పెట్టానండి అల్లం చిదకొట్టు పెట్టానండి సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి పసుపు కారం అండి అండి పెట్టానండి స్టవ్ వెలిగిస్తాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మరిగిందండి వెల్లుల్లి వేస్తున్నాను చిదకొట్టినవి కొద్దిగా ముందు కొద్దిగా అల్లం వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి వేగాక ఉల్లిపాయలు వేద్దామండి గులివిందలు ఎగురు బాగుంటాయండి అందుకే ఎగిరే పెడుతున్నాను ఉల్లిపాయలు వేస్తున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి మొక్కలు వేస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు అవన్నీ అయిపోయాయి ఇప్పుడు టమాటా వేస్తున్నానండి పచ్చపిచ్చిగా యూజ్ చేసింది ఇది బాగా వేగాలండి ఇదిగోండి 5 నిమిషాలు వేగింది టమాటా వేసాక ఇప్పుడు చాపలు వేస్తున్నానండి పసుపు వేస్తున్నానండి కారం వేస్తున్నానండి 2 స్పూన్లు అండి కారం కొద్ది కరివేపాకు వేస్తున్నానండి కొద్ది కొత్తిమీర వేస్తున్నానండి మెల్లగా కలపాలండి కలిపిన వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి చేపలు ఎగురు కదండి గులివిందలు ఎగురు మూత పెట్టుకుందాం అండి చూద్దాం అండి ఒకసారి ఎలా ఉందో ఈ టైంలో ఉన్న అల్లం కూడా వేసేసుకోవాలండి కొద్దిగా పక్క తీసాం ఎలా ఉంది కలుపుదాం కొద్దిగా ఇలాగే అనాలండి గరిట పెడితే ఇది అవుతాయి కదా పెడతానండి చూద్దామండి ఎలా ఉందో చేపల ఎగురు అయిపోయిందండి ఎగురుంది కొద్దిసేపు ఉంచుతామండి చిన్న దగ్గర ఉంది చూద్దామండి ఎలా ఉందో అయిపోయిందండి మన గులివిందలు ఎగురు కరివేపాకు కొత్తిమీర వేస్తున్నానండి ఇవి నామాల గులివిందలు అంటారండి ఇవి ముళ్ళు తక్కువ ఉంటుంది దీనికి 2 రకాలు ఉంటాయి అన్నమాట ముళ్ళు ఎక్కువ ఉన్నది ఉంటుంది ముళ్ళు తక్కువ ఉన్నది ఉంటుంది నామాల గులివిందలు గ్రేవీ చేస్తానండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి